ఒకటే లైన్ తో మా ప్రభుత్వం వెళ్తుందని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. అవినీతి పరిపాలన చేయడమే ఆంధ్రప్రదేశ్ లో మా ధ్యేయం, మా ప్రభుత్వం ధ్యేయం అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఒకటే లైన్ తో మా ప్రభుత్వం వెళ్తుందని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. అవినీతి పరిపాలన చేయడమే ఆంధ్రప్రదేశ్ లో మా ధ్యేయం, మా ప్రభుత్వం ధ్యేయం అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఒకటే లైన్ తో మా ప్రభుత్వం వెళ్తుందని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. అవినీతి పరిపాలన చేయడమే ఆంధ్రప్రదేశ్ లో మా ధ్యేయం, మా ప్రభుత్వం ధ్యేయం అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఒకటే లైన్ తో మా ప్రభుత్వం వెళ్తుందని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. అవినీతి పరిపాలన చేయడమే ఆంధ్రప్రదేశ్ లో మా ధ్యేయం, మా ప్రభుత్వం ధ్యేయం అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. అవినీతి రహిత పరిపాలన ముందుకు తీసుకెళ్ళడం మీద ధ్యేయంగా ముఖ్యమంత్రి గారు ఉంటానని కూడా చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఏదైతే గిరిజన సంక్షేమ శాఖలో ఎక్కడ అవినీతి జరిగినా కూడా ఉపేక్షించేది లేదు, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో ఆయన అడుగు జాడల్లో ఆయన ఆదర్శంగా తీసుకొని ఖచ్చితంగా అవినీతి లేని గిరిజన సంక్షేమ శాఖగా ఏదేళ్ళు మారుస్తామని కూడా ఈ సందర్భంగా అవినీతి రహిత పరిపాలనని ముందుకు తీసుకెళ్ళడం మీద ధ్యేయంగా ముఖ్యమంత్రి గారు ఉంటానని కూడా చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఏదైతే గిరిజన సంక్షేమ శాఖలో ఎక్కడ అవినీతి జరిగినా కూడా ఉపేక్షించేది లేదు, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో ఆయన అడుగు జాడల్లో ఆయన ఆదర్శంగా తీసుకొని ఖచ్చితంగా అవినీతి లేని గిరిజన సంక్షేమ శాఖగా ఏదేళ్ళు మారుస్తామని కూడా ఈ సందర్భంగా. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.